రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వంగవీటి రేపు రిలీజ్ కాబోతుంది. ఈ మధ్యకాలంలో వర్మ తీసిన ఏ మూవీకి లేనంత హైప్ ఈ చిత్రానికి దక్కుతుంది. కిల్లింగ్ వీరప్పన్కి బజ్ క్రియేట్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆసక్తి చూపలేకపోయింది. కానీ వంగవీటి విషయంలో మాత్రం 25 ఏళ్ల క్రితం లోకల్ పాలిటిక్స్ను బేస్ చేసుకుని తీసిన సినిమా కావడం, బెజవాడ రాజకీయాలు, రెండు ప్రధాన కులాల మధ్య ఘర్షణలు కాన్సెప్ట్ కావడంతో ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి సెన్సేషనే. ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వర్మ ఆసక్తికరమైన కామెంట్స్ బోలెడన్ని చేస్తున్నాడు. వంగవీటి రంగ హత్య జరిగినప్పుడు నేను దగ్గరలోనే లేను, కానీ దేవినేని గాంధీ మర్డర్ జరిగినప్పుడు 1500 గజాల దూరంలోనే ఉన్నా అన్న వర్మ 26 ఏళ్ల చరిత్రను 2 గంటల్లోనే చూపించడం అసాధ్యమని నాకు తెలుసు. అయినా సరే అప్పుడేం జరిగిందో నిజం తెలియచెప్పాలనే అనిపించినందుకే వంగవీటి తీశానంటున్నాడు. నా గత చిత్రాలతో వేటితోనూ వంగవీటిని పోల్చలేను. రక్త చరిత్రకు కమర్షియల్ హంగులు ఉంటే వంగవీటిలో వాస్తవాలకు దగ్గరగా తీశాను అని చెప్పాడు వర్మ. మెగా హీరోలపై విమర్శలు చేస్తుంటారనే ప్రశ్న వర్మకు ఎదురైనప్పుడు నేను ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు రాస్తుంటానని మాట అబద్ధం. నాకు ఆసక్తి కలిగించిన ప్రతి అంశం పైన స్పందిస్తారు. సుప్రీంకోర్టు నుంచి మోడీ వరకు, డొనాల్డ్ ట్రంప్ నుంచి దేవుడి వరకు ఏ విషయంలో అయినా నాకు అనిపించినది రాస్తుంటాను అని చెప్పాడు వర్మ.